Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పరిస్థితి ఇలా, పంచాయతీ ఎన్నికలు ఎలా? ఏపీలో పంచాయతీ ఎన్నికల కేంద్రంగా ఏపీ ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ ఏకంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులతో తలపడుతున్నారు. ఈ క్రమంలోనే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 25 నుండే నామినేషన్ల స్వీకరణ పెట్టారు. ప్రభుత్వం సహకరించకపోవడం, ఉద్యోగుల గైర్హాజరీతో అసలు ఎన్నికలు జరిగేనా ఆగిపోతాయా అన్నది ఉత్కంఠగా మారింది. నిమ్మగడ్డకు తాజాగా ఏపీ ఉద్యోగులు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఇప్పుడు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు సిఎస్ డీజీపీ పంచాయతీ కార్యదర్శులు హాజరు కాకుండా ఝలక్ ఇచ్చారు. ఇక ఏపీ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలపై ఈ నెల 25న సుప్రీంకోర్టు ఏం చేస్తుందన్న దానిపైనే ఆశలు పెట్టుకుంది. ఎన్నికలకు బ్రేక్ వేస్తుందనే ధీమాతో ఉంది. అయితే బ్రేక్ పడకపోతే ఏం చేయాలనే దానిపై జగన్ సర్కార్ మల్లగుల్లాలు పడుతోంది. నిమ్మగడ్డ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఏపీలో ఈ నెల 25వ తేదీ నుండే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఏపీ అధికార యంత్రాంగం మొత్తం నిమ్మగడ్డకు సహకరించడం లేదు. దీంతో ఎన్నికల నిర్వహణపై అయోమయం నెలకొంది. ఈ నెల 25న సుప్రీంకోర్టు ముందుకు ఏపీ ఎన్నికల కేసు వెళుతుందా, సుప్రీంకోర్టు దీనిపై క్లారిటీ ఇస్తుందా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పినా తాము సిద్ధమని నిమ్మగడ్డ ప్రకటించారు. ఈ క్రమంలోనే సుప్రీం తీర్పు తర్వాత ఏపీలో ఏం జరుగుతుందన్న టెన్షన్ నెలకొంది.